नमस्ते सखी कार्यक्रम की स्वागत जीवता और लक्ष्य गम्य उ मनमंदर नम्मता चे जीवित एदना साधि अंदक श्रमितुटा जीवित लक्ष्यालुर की ओखो रक उ इला जीवता लक्ष्या एर्परचुव तपन सवसरमनी मन पेदल मन की नित्यम बोधिस्तूने डाक्टर इंजनीर साइंटिस्ट गोप्प नर्तकी संगीत विद्वांसरालु इला रकरकाल लक्ष्यान्नि अंदुकुनेंदुकु मनं परुगुलु पेड़तां मन जीवित लक्ष्यालु अंदुकु मनं चेसे कृषि वल्ल समाजंलो मनकि गौरवं धनमु होदा लभिंचालनि आशिस्तां ई कार्यक्रमं चूसाक मरिन्नि संगतुलु नमस्कारं माटे मंत्रं कार्यक्रमानिकि स्वागतं సకులకొచ్చి ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని చూపించడం కోసం ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ పద్మజ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం మేడం. సో ఎప్పటిలానే ఒక సఖి తన సమస్యని ఒక లెటర్ రూపంలో మనకి పంపించారండి. ఆ లెటర్ని చదువుతాను. నమస్తే మేడం, నా పేరు సునీత. నేను వైజాగ్ నుంచి లెటర్ని రాస్తున్నాను. నా వయసు 32 ఏళ్ళు. నాకు ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు. నా భర్త చనిపోయారు. ఇప్పుడు నన్ను ఒక వ్యక్తి ఇష్టపడుతున్నారు, పెళ్లి చేసుకుంటానంటున్నాడు. అతనికి ఇంతకు ముందే పెళ్ళై పిల్లలున్న విడాకులు తీసుకొని ఉన్నారు. నాకేమో నా పిల్లల్ని సరిగ్గా చూసుకుంటాడా లేదా అని భయంగా ఉంది. ఒక పక్క తనేమో నేను నీ పిల్లల్ని నా పిల్లల్లా చూసుకుంటాను అంటున్నాడు. అయినా కూడా నాకు భయంగా ఉంది. అలా అని నేను తనని వదులుకోలేకపోతున్నాను. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నాకు ఏదైనా సలహా ఇవ్వండి అని రాశారండి. పెళ్ళి అనేది వ్యక్తిగతమైనటువంటి విషయం, పెళ్లి నిర్ణయం అనేది వ్యక్తిగతమైనటువంటి విషయం. తనకి చేసుకోవాలని ఉండడం, చేసుకోవద్దని ఉండడం అనేది పూర్తిగా తన నిర్ణయం మాత్రమే. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఆవిడ ఆలోచిస్తున్నది ముఖ్యంగా పిల్లల గురించి. అతను ఆల్రెడీ పెళ్ళైపోయి ఉన్నవాడు, విడాకులు కూడా తీసుకున్నాడు. కారణాలు ఏంటో మనకి తెలియదు. సునీత గారికైనా తెలుసో లేదో మనకి తెలియదు. ఏ కారణాల వల్ల అతను విడాకులు తీసుకుని ఉండొచ్చు? ఇవాళ నీ పిల్లల్ని నా పిల్లల్లాగా చూస్తాను అని అంటున్నాడు, కానీ అతనికి ఆల్రెడీ పిల్లలు ఉన్నారు. మరి ఆ పిల్లల సంగతి ఏంటి? ఇప్పుడు విడాకులు తీసుకున్నా ఏదైనా కానీ అతని పిల్లలు అతని పిల్లలే కదా, రక్త సంబంధం అనేది ఉండేదే. అలాగే ఇంకొకళ్ళ పిల్లల్ని నా పిల్లలుగా చూస్తాను అనేటువంటి విశాలమైన దృక్పథాన్ని వెలిపిస్తున్న వ్యక్తి తన పిల్లల్ని కూడా బాగా చూసుకోగలగాలి కదా. మరి అలా చేయగలుగుతున్నాడా లేదా, చేస్తున్నాడా లేదా, తన పిల్లల్ని బాగా చూస్తున్నాడా లేదా, తర్వాత తన పిల్లల పట్ల తన బయాలజికల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల ఇతని బిహేవియర్ ఎలా ఉంటుంది. అలాగే ఇప్పుడు సునీత గారు తన పిల్లల్ని కనుక అతని పిల్లలుగా అతను చూడాలి అని ఆశిస్తే కనుక అసలు ట్రై చేసి చూసారా? అతని ఇంటికి పిలిచి కొంచెం పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యేట్టుగా చూసి వీళ్ళతో అతని వ్యవహార శైలి ఎలా ఉంది, అతన్ని పిల్లలు ఎంతవరకు యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు, వాళ్ళని తండ్రిగా కాకపోయినా ఒక స్నేహితుడిగా ఒక అంకుల్గా ముందు దగ్గరికి తీయగలుగుతున్నాడా, దగ్గరికి తీస్తున్నాడా, వాళ్ళు సంతృప్తిగా ఉన్నారా, పిల్లలు అతనితో సంతృప్తిగా ఉన్నారా లేదా. అలాగే దూరం నుంచి చూడడం వేరు, దగ్గర నుంచి చూడడం వేరు. ఇప్పుడు దూరం నుంచి ఫోటో లాంటిది, ఇన్ఫాక్ట్ 3D పిక్చర్ అయినా అంతే కదా, అన్ని కోణాల్లోనూ మనం చూడలేం కదా జీవితాన్ని. సో నిజంగా ఇతనికి ఎట్లాంటి, ఇతని స్వభావం ఏంటి, ఎంతకాలంగా ఇతను తెలుసు, ముఖ్యంగా అతని వ్యక్తిత్వాన్ని కానీ స్వభావాన్ని కానీ సునీత గారు ఎంతవరకు అంచనా వేయగలిగారు? రేపు పొద్దున అతను తన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అయితే గనక అటు భర్తగాను ఇటు పిల్లల తండ్రిగాను కూడా సమర్థవంతంగా పోషించగలుగుతాడా లేదా రోల్, దానికి తను తెలుసుకోవాలంటే ఏంటంటే ప్రయోగాత్మకంగా అసలు ముందు చూడాలి పిల్లలు తన దగ్గరికి వెళ్తున్నారా లేదా. ఒక స్నేహితుడిగా, తన స్నేహితుడిగా, తల్లి స్నేహితుడిగా, అసలు తల్లి స్నేహితుడు ఇంట్లో ఒక ముఖ్యమైన భాగం అయితే తరచుగా వస్తూ పోతూ ఉంటే తన పిల్లల్ని యాక్సెప్ట్ చేయగలుగుతున్నారా లేదా, ఫస్ట్ ఇష్యూ. అలాగే ఒకవేళ అలా యాక్సెప్ట్ చేయలేకపోతే వాళ్ళు అతన్ని స్వీకరించేందుకు అతను చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? అలాగే వ్యక్తికి మధ్య తారతమ్యాలు ఉంటాయి కదా, ఏ ఇద్దరు ఒకలాగా ఉండరు. పిల్లలు అసలు తండ్రి ఉన్నట్టుగానే ఇతను ఉండాలి అని తను ఊహించినా కానీ అతను అతనే అవుతాడు, కానీ ఆయన కాడు కదా, ఇంకొక వ్యక్తి కాడు కదా. సో ఇతన్ని తన సొంత పద్ధతిలోనే తన పిల్లలకి ఎలా దగ్గర కాగలుగుతున్నాడు అనేది ఆవిడ ప్రయోగాత్మకంగా చూడాలండి. అంటే వీళ్ళింట్లో వచ్చి అతను ఉండి అంత అక్కర్లేదు, కానీ తరచుగా వస్తూ పోతూ ఉండడము, అలాగే అతనితో మరి కొంత చనువు తనతో పాటుగా, అంటే సునీత గారితో పాటు సునీత గారి పిల్లలు కూడా ఆవిడ జీవితంలో ఒక ముఖ్యమైన భాగమే, ఆవిడతో పాటుగా వాళ్ళు కూడా ఎప్పటికీ ఉంటారు అనేటువంటి కాన్సెప్ట్ని కేవలం థియరటికల్గా సిద్ధాంతపరంగా కాకుండా నిజంగా కూడా ఒక వాస్తవిక దృక్పథంతో విశాలంగా ఆలోచించి అతను స్వీకరించగలుగుతాడా అనేది సునీత గారు సరైన అంచనా వేసుకోవాలి. దానికి అలాగే పిల్లల వైపు నుంచి కూడా వాళ్ళ నాన్నని చూసుంటారు ఈ మధ్య కాలంలోనే కనుక ఆయన గతి
తండ్రించి ఉంటే ఒకవేళ పోయి ఉంటే చనిపోయి ఉంటే కనుక ఈ మధ్యకాలం దాకా కూడా తండ్రిని చూసి ఉంటాడు లేదా 4-5 ఏళ్ల క్రితం వరకు తండ్రిని చూసి ఉంటారు. ఆ తండ్రి స్థానంలో ఇంకొకళ్ళు అంటే ఆ పిల్లలకి పోలిక రాకుండా ఉంటుందా? ఆవిడ వయసు 32 ఏళ్ళే అంటున్నారు కాబట్టి పిల్లలు చిన్నపిల్లలు అని అనుకుందాం, మనం పిల్లలు చిన్నపిల్లలు అయి ఉండొచ్చు అని అనుకుందాం. చిన్నపిల్లలు అయినా కానీ అందులో కూడా కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి. బాగా తండ్రికి అటాచ్డ్ అనుకోండి, పిల్లల్లో ఒకళ్ళు కానీ ఇద్దరు కూడా బాగా తండ్రికి అటాచ్డ్ అనుకోండి, ఇప్పుడు ఆ స్థానంలో మరొకళ్ళు వచ్చి ఉంటే కనుక ఎంతవరకు తట్టుకోగలుగుతారు? అంటే తండ్రి చూపించినంతటువంటి ఆప్యాయత ఆపేక్ష ఈయన చూపించగలుగుతాడా? ఒకవేళ చాలా మంది పిల్లలు ఈవెన్ చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా సరే వాళ్ళ వయసు ఎంతైనా సరే ఒక వ్యక్తి తండ్రి పొజిషన్లో అంటే తండ్రిగా ఆలోచించకుండా కేవలం తల్లికి భర్తగానే ఆలోచిస్తారు చాలామంది. చాలా కేసెస్ కూడా మనం చూసి ఉన్నాం ఇంత న్యూస్లో వాటిల్లో. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ పిల్లలు కనుక అలా ఆలోచిస్తే ఈవిడ పెళ్లి చేసుకోవడం ఎంతవరకు సమంజసం అంటారు? దాని గురించేనమ్మా, అందుకోసమే నేను చెప్తున్నాను. ముందుగానే అతను ఇంట్లో ఒక భాగంగా వాళ్ళకి అలవాటు అవ్వగలిగితే, అంటే అతను చూపించే ఆత్మీయత, అతను చూపించేటువంటి ప్రేమ ఆపేక్ష ఇలాంటివన్నీ ఈయన మనతోటి ఎప్పుడూ ఉంటే బాగుండు అనేంతటువంటి దగ్గరతనాన్ని వాళ్ళ మధ్య క్రియేట్ చేయాలి. నేను అందుకనే రిపీటెడ్గా చెప్తున్నా, తండ్రి లాగా ఎగ్జాక్ట్గా ఆ వ్యక్తిలాగా ఉండకపోవచ్చు కానీ తన పద్ధతిలో తను అతనికి పిల్లలకి దగ్గర అవ్వచ్చు. అలా దగ్గర అవ్వగలిగితే కనుక అప్పుడు తల్లి భర్తగా కాక తమ కోసం ఆరాటపడుతున్న వ్యక్తిగా తమ తండ్రిగా వాళ్ళు స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. అందుకనే పిల్లలకి దగ్గరతనం కావాల్సి వస్తుంది. ఇప్పుడు మన సునీత గారినే తీసుకుందాం. సో తనకేంటంటే అతన్ని ఒక పక్క వదులుకోవాలని లేదు, ఒక పక్క పిల్లల గురించి ఆలోచిస్తున్నారు. ఇలాంటి కేసెస్లో ఎక్కువగా లేడీస్ మేబీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అంటే అంత తేలిగ్గా డిప్రెషన్ లాంటి పదాలు, నైరాశ్యం కదా కుంగుబాటు, అంత పదాలు కాకపోయినా డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తను అనుకున్నట్టుగా ఉండకపోతే. అందుకనే నేనేం చెప్తున్నానంటే ఎక్స్పెక్టేషన్స్లో తేడా ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ అతను నా భర్తలాగా నా పిల్లల్ని చూడాలి, ఇంతకుముందు నా భర్తలాగా వాళ్ళ ఒరిజినల్ తండ్రిలాగా చూడాలి అన్నప్పుడు కంపారిజన్ వస్తుంది. కంపారిజన్ వచ్చినప్పుడు అతను ఇలాగ ఉండడానికి అవకాశం ఎక్కడ, ఎవరిలాగా వాళ్ళు ఉంటారు కానీ మరొకరిలాగా ఉంటారు కదా. కాబట్టి అట్లాంటి కంపారిజన్స్ వచ్చినప్పుడు ఆ కంపారిజన్ క్రియేట్ చేసేటువంటి బాధ ఏదైతే ఉంటుందో దాని నుంచి తప్పించుకోవాలి అంటే అసలు కంపారిజన్ వద్దు. అతను తండ్రిగా వాళ్ళకి ఏ విధంగా దగ్గర అవ్వగలుగుతాడు అనేది ముఖ్యం అనేది చూడాలి అంతవరకు. అలా కాదు అనుకోండి, అట్లాంటప్పుడు తను బతుకుతున్నది కేవలం తన కోసమే కాదు, ఇందాక మనం అనుకున్నట్టు ఆవిడకి పిల్లలు ముఖ్యము అని ఆవిడ అంటున్నది కాబట్టి ఆ పిల్లలు కూడా నా జీవితంలో భాగమే. అంటే జీవితంలో అన్ని కోణాలని సాధ్యమైనంతగా సంతృప్తి పరచుకోగలగాలి కదా. వ్యక్తిగతంగా తను సంతోషంగా ఉండాలి, అటు పిల్లలు కూడా తనకి ముఖ్యమే కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉండాలి అని ఆవిడ ఆలోచిస్తున్నదని ఉత్తరం సూచిస్తోంది. కాబట్టి రెండింటికి న్యాయం చేయగల వ్యక్తి అని తనకి భరోసా ఉంటే, ధైర్యం ఉంటే అలాంటప్పుడు తను అడుగు ముందుకు వేయచ్చమ్మా. అలా కాకుండా ఇతనికి నేను మాత్రమే కావాలి, పిల్లలు అక్కర్లేదు అని ఖచ్చితంగా తనకు అర్థమైపోయింది అనుకోండి, అలాంటప్పుడు తను స్టెప్ తీసుకోవాలా వద్దా అనేది మళ్ళీ మనసుకి అది వ్యక్తిగత నిర్ణయం. ఆ పిల్లలకి తన జీవితంలో ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ని బట్టి, అట్లాగే తన భవిష్యత్తును గురించి తను ఆలోచించుకోవడాన్ని బట్టి అవతల వ్యక్తికి చాలా ఖచ్చితంగా ఇది నా జీవితం, నా జీవితాన్ని నన్ను నా పిల్లలతో సహా నువ్వు స్వీకరిస్తేనే నిన్ను జీవితంలోకి మనకి జీవితం ఒకటవుతుంది అని తను గనక ఎక్స్ప్రెస్ చేయగలదా? అలా కాకుండా అతనికే ఇంపార్టెన్స్ ఇచ్చి మరొక రకంగా కాదు అని అనుకుంటే గనక అప్పుడేం చేయాలి? ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి? వాళ్ళని హాస్టల్లో పెట్టాలా? వాళ్ళని ఎవరికెవరన్నా బాగా తనలాగా చూడగలిగిన వాళ్ళు ఉన్నారా? ఇలా అన్ని కోణాల నుంచి ఆలోచించగలగాలి. అయితే నాకు ఆవిడ ఉత్తరాన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే అతనంటే వ్యక్తిగతంగా ఇష్టం ఉంది, అట్ ది సేమ్ టైం పిల్లలకు కూడా అతను న్యాయం చేయాలని అభిప్రాయం ఉంది. సో ఆ విషయం అతను కూడా ఆ విషయంలో భరోసా ఇస్తున్నాడు. ప్రాక్టికల్గా కూడా కొంత తను చూడగలిగితే, ఆ అవకాశం ఇస్తే, వాళ్ళ మధ్య సాన్నిహిత్యం డెవలప్ అవ్వడానికి అవకాశం ఇస్తే గనక బహుశా తను ఒక నిర్ణయానికి రావచ్చేమో. ఒక పక్క నా పిల్లలు, ఒక పక్క తనను వదులుకోవడం ఇష్టం లేదు అన్న ఒక దీనిలో ఉన్నారు, సంఘర్షణలో ఉన్నారు. సో ఆవిడకి ఎంతో చక్కగా మంచి సలహాను ఇచ్చారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.